రసాయన శాస్త్రం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న విషయం రసాయన శాస్త్రం కెమిస్ట్రీ రసాయన శాస్త్రము అనగా పదార్థాలు వాటికి సంబంధించిన అంశాల గురించి వివరించే శాస్త్రంగా భావిస్తూ ఉంటాం పదార్థాలు వాటికి సంబంధించిన అంశాలు వాటి ధర్మాలు వాటి లక్షణాలు పదార్థాలు సాధారణంగా మన నిత్య జీవితంలో రెండు రకాలుగా కనిపిస్తాయి ఒకటి శుద్ధ పదార్థాలు రెండు సంయోగ పదార్థాలు పదార్థాలను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి శుద్ధ పదార్థాలు రెండు సంయోగ పదార్థాలు నిజంగా పదార్థాలు ఎన్ని స్థితులలో ఉంటాయి అని అడిగితే ఘన ద్రవ వాయు స్థితులలో ఉంటాయని చెప్పాలి అదే విధంగా పదార్థపు నాలుగవ స్థితి ప్లాస్మా అని కూడా చెబుతూ ఉంటాం కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశం పదార్థాలు ఎన్ని రకాలు పదార్థాలు రెండు రకాలు ఒకటి శుద్ధ పదార్థాలు ఒకటి శుద్ధ పదార్థాలు రెండు సంయోగ పదార్థాలు శుద్ధ పదార్థాలు సంయోగ పదార్థాలు పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి శుద్ధ పదార్థాలు రెండు సంయోగ పదార్థాలు శుద్ధ పదార్థము అనగానేమి శుద్ధ పదార్థము అంటే కల్తీ లేనిది అని భావిస్తాం సాధారణంగా కానీ ప్యూర్ శుద్ధ పదార్థము అంటే ఆ పదార్థంలోని ఏ భాగాన్ని తీసుకున్నా ఆ భాగము మిగతా భాగాల వలె ఒకే లక్షణాన్ని ఒకే ధర్మాన్ని కలిగి ఉండాలి పదార్థములోని ఏ భాగాన్ని నమూనాగా తీసుకున్నా ఒకే ధర్మాన్ని కలిగి ఉన్న పదార్థాలను శుద్ధ పదార్థాలు అని అలా కాని వాటిని సంయోగ పదార్థాలని అంటాం పదార్థాలు రెండు రకాలు శుద్ధ పదార్థాలు సంయోగ పదార్థాలు శుద్ధ పదార్థాలు సాధారణంగా బంగారం అనే పదార్థాన్ని తీసుకొని బంగారంలోని ఏ చిన్న కణాన్ని తీసుకున్న చిన్న భాగాన్ని తీసుకున్నా ఒకే ధర్మాన్ని కలిగి ఉంటుంది ఒక దగ్గర ఒక ధర్మాన్ని మరొక దగ్గర మరొక ధర్మాన్ని కలిగి ఉండే అవకాశమే లేదు సంయోగ పదార్థాలు కాకు అవి సంయోగంగా అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఉన్నవి కాబట్టి సంయోగ పదార్థాలు అంటాం వాటిని ఈ శుద్ధ పదార్థాలు సంయోగ పదార్థాలు అర్థం కావడానికి ముందు మనం పదార్థము వేడి చేత నిర్మితమై ఉంది అన్న అంశాన్ని ఆలోచించాల్సి ఉంటుంది పదార్థము అనున్నది అనేక వేల మిలియన్ల సూక్ష్మాతి సూక్ష్మమైన కణాల చేత నిర్మితమై ఉంది అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలని పరమాణువులు అంటారు ఆటమ్స్ పరమాణువులు అంటారు రసాయన శాస్త్రంలో పరమాణువులు అతి ప్రధాన పాత్రను పోషిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఒక పదార్థాన్ని ఏ పదార్థాన్ని తీసుకున్నా పదార్థములోని ఆ పదార్థము అనేక వేల మిలియన్ల అతి చిన్న కణాల చేత నిర్మితమై ఉంటుంది వాటిని అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలనే పరమాణువులు ఆటమ్స్ అని అంటారు సాధారణంగా దీనినే మనము పరమాణువులు ఆటమ్ అని అన్నప్పుడు అణువులు అనే అంశాన్ని కూడా విని ఉంటాం పరమాణువులు అణువులు పరమాణువులు కలిస్తే ఏర్పడేదే అణువు అణువులు కలిస్తే ఏర్పడేదే పదార్థము అందుకే పదార్థం అనగా పరమాణువుల కలయిక అన్నాం పరమాణువు సూక్ష్మాతి సూక్ష్మమైన కణము విభజించడానికి వీలు లేనటువంటిది అని చెప్పుకోవచ్చు ఇలాంటి పరమాణువులు జతకడితే ఏర్పడేవి అణువులు సజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేవి అణువులు విజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేవి సమ్మేళనాలు ఇక్కడ మనం ఇంతకు ముందు బంగారము అన్నాం బంగారము అనున్నది ఒక మూలకము బంగారము అనున్నది
ఒక మూలకంగా చెప్పుకోవచ్చు, లేదా ఇది సజాతి పరమాణువుల కలయికగా చెప్పుకోవచ్చు. అదే ఒక సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకుంటే ఇది శుద్ధ పదార్థము కాదు, ఇది ఒక సమ్మేళనము. సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, బేకింగ్ సోడా లాంటి అనేక పదార్థాలు ఇవి సంయోగ పదార్థాలు. ఏమిటి తేడా? సజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి మూలకాలు విజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేవి సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు. ఇక్కడ మూలకము అనే ఒక ప్రస్తావన తీసుకున్నాం మనం. మన నిత్య జీవితంలో పదార్థము, అణువులు, సమ్మేళనాలు ఇలాంటి అనేక అంశాలు, మరియు రసాయన శాస్త్రాన్ని అర్థవంతంగా మార్చుకోవాలి అంటే, అర్థవంతంగా తెలుసుకోవాలన్నచో, మనం మూలకాలు అను అంశం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మూలకము అంటే ఏమిటి? సజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేదే మూలకము, ఎలిమెంట్. మూలకము అను పదాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మూలకము అను పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాబర్ట్ బాయిల్ ఇంట్రడ్యూస్ టర్మ్ కాల్డ్ ఎలిమెంట్. మూలకము అను పదాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? రాబర్ట్ బాయిల్. కానీ మూలకాలను మామూలు భాషలో రాయకుండా, తెలపకుండా వాటికి సంకేతాలు కావాలి అని చెప్పిన శాస్త్రవేత్త జాన్ బెర్జీలియస్. జాన్ బెర్జీలియస్ అను శాస్త్రవేత్త మూలకాలకు సంకేతాలను ప్రవేశపెట్టడం జరిగింది. మన నిత్య జీవితంలో వ్యవహారికంగా మన దైనందిన జీవితంలో మూలకాలు, అనేక మూలకాలను మనం ప్రస్తావిస్తూనే ఉంటాం. ఇప్పుడే చెప్పిన బంగారం కావచ్చు, ఆభరణాలలో ఆభరణాలుగా వాడే వెండి కావచ్చు, మనం ఎక్కువగా వాడుతున్న ఇనుము కావచ్చు, రాగి, పాదరసము, ఉష్ణోగ్రతను కొలిచినటువంటి థర్మామీటర్లో వాడే ద్రవ పదార్థమైన పాదరసము, అలాగే మనం చెప్పుకునేటువంటి మెర్క్యూరీ, అదే పాదరసం, ఇలాంటివన్నీ మూలకాలు అని చెప్పవచ్చు. మనం పీల్చే ఆక్సిజన్ ఒక మూలకమే, అలాగే హైడ్రోజన్, సూర్యునిలో ఉన్న హీలియం అనే మూలకం, ఇలాంటివన్నీ మూలకాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. మన జీవితం అంతా మూలకాలతో ముడిపడి ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనం చెప్పుకున్న మూలకాలన్నీ కూడా మనం ప్రతినిత్యం వాడుతున్నవే. మంచినీటిని పైకి సంపులోకి నుండి పైన ట్యాంకులోకి వాడుకోవడం కోసం ఇనుప పైపులను వాడుతూ ఉంటాం, ఇనుము. మహిళలు ఆభరణాల కోసం బంగారాన్ని, వెండిని వాడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం రాగి చెంబులు, రాగి బిందెలను వాడుతూ ఉండేవాళ్ళం. రాగి ఇప్పుడు కూడా వాడుతున్న మరొక మూలకము పాదరసం. అందుకే మూలకాలు లేని జీవితాన్ని ఊహించడం సాధ్యం కాదు. ఇలాంటి మూలకము అను పదాన్ని ప్రవేశపెట్టిన వాడు రాబర్ట్ బాయిల్. అంటే కెమిస్ట్రీని మనం, రసాయన శాస్త్రాన్ని చర్చించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే మూలకాల మీద సరైన అవగాహన పొందాలి, కలిగి ఉండాలి. అందుకే మూలకము అను పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ ఆ మూలకానికి సంకేతాలు, సింబల్స్ ఇవ్వాలని చెప్పిన శాస్త్రవేత్త జాన్ బెర్జీలియస్. సంకేతాలు అన్నాం. హైడ్రోజన్ అను ఒక తేలికైన మూలకాన్ని సాధారణంగా ఇలా రాస్తాం, హైడ్రోజన్. హీలియం, హీలియం రాసేటప్పుడు ఇలా హీలియం అని రాస్తాం. ఆక్సిజన్, ఇలా ఆక్సిజన్ అని రాశాం. నియాన్, కాపర్, ఇలా మూలకాలన్నింటినీ రాయడం సులభమైన పని కాదు, సమయం వృధా. కావున సంకేతాలు ఇవ్వాలని జాన్ బెర్జీలియస్ చెప్పినందున ప్రతి మూలకానికి సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. మూలకాలకు సంకేతాలను ఎలా ఇస్తాం? సాధారణంగా జాన్ బెర్జీలియస్ యొక్క ఆలోచనల ప్రతిపాదనల ఆధారంగా
మూలకం యొక్క పేరులోని మొదటి అక్షరాన్ని సంకేతంగా వాడుతాం. ఆ క్రమంలో హైడ్రోజన్ అణు మూలకానికి సంకేతము హెచ్ అని రాస్తాం. హైడ్రోజన్ HYDROGN అందులోని మొట్టమొదటి అక్షరమైన హెచ్ ను హైడ్రోజన్ కు సంకేతంగా తీసుకోవడం జరుగుతుంది. ఆక్సిజన్ ఓ అనే అక్షరం చేత తీసుకుంటాం. నైట్రోజన్ ఎన్ అనేటువంటి అక్షరాన్ని వాడుతాం. నైట్రోజన్ అను మూలకాన్ని ఎన్ అనే అక్షరం చేత, కార్బన్ సి అనే అక్షరం చేత వాడుతాం. మరి హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ లాంటివి మనం ఎలా రాశాము అంటే ఆ పదంలోని మొట్టమొదటి దానితో రాశాం. కానీ అన్ని సందర్భాలలో ఇలా ఒక అక్షరం తీసుకోవడం సాధ్యం కాదు. ఎందుకనగా హైడ్రోజన్ సంకేతము హెచ్ అని పేర్కొనడం జరిగింది. హీలియం అనే మరొక మూలకంలోని మొదటి అక్షరం కూడా హెచ్ కావడం చేత హెచ్ అనే సంకేతాన్ని హీలియం కూడా ఇచ్చినట్లయితే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి లేదా తెలియని వ్యక్తి దాని పట్ల కన్ఫ్యూజన్ రేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందేహాలు ఉండకుండా చేయడం కోసమే ఒకటి లేదా రెండు అక్షరాల చేత సూచిస్తాము అని చెప్పాడు. మూలకాల సంకేతాలు ఒకటి లేదా రెండు అక్షరాల చేత సూచిస్తారు. మొదటి అక్షరము క్యాపిటల్గా ఉంటుంది, పెద్ద అక్షరం చేత సూచిస్తాం. రెండవ అక్షరాన్ని చిన్న అక్షరం చేత సూచిస్తాం. ఇందులో భాగంగా మనం ఇక్కడ హైడ్రోజన్ హెచ్ అనే అక్షరాన్ని క్యాపిటల్గా రాశాం. హీలియం అని రాసినప్పుడు మనం సింపుల్గా HE అని రాస్తాం. హీలియం హెచ్ రెండవ అక్షరం ఈని స్మాల్ రాశాం. కార్బన్ సి అని రాయవచ్చు. ఇలా కాల్షియం అని ఉన్నప్పుడు కాల్షియం అనే ఒక మూలకం యొక్క సంకేతాన్ని CA అని రాస్తాం. కాల్షియం, కార్బన్ అన్నప్పుడు సి అంటాం, కాల్షియం అన్నప్పుడు CA అంటాం, కోబాల్ట్ అన్నప్పుడు CO అంటాం, కాపర్ అన్నప్పుడు CU అంటాం. ఇలా మూలకాలకు సంకేతాలను ప్రవేశపెట్టిన జాన్ బెర్జీలియస్ ఆధారంగా ఒకటి లేదా రెండు అక్షరాల చేత మూలకాలను సూచిస్తారు. అలా రాసేటప్పుడు ఒక అక్షరం రాస్తే క్యాపిటల్ లెటర్ గాను, రెండు అక్షరాల చేత సూచించాల్సి వస్తే మొట్టమొదటి క్యాపిటల్, రెండవది స్మాల్, పెద్ద మరియు చిన్న అక్షరాలను వాడుతూ ఉంటాం. అందులో భాగంగానే హీలియంను HE గాను కాల్షియంను CA గాను రాయడం జరిగింది. కాల్షియంని CA లాగా రాయడం జరిగింది. మరి అన్ని మూలకాలకు ఈ యొక్క నమూనా, ఈ యొక్క ఆలోచన సరిపోదు. కొన్ని ఇక్కడ మనం చూస్తే కనుక కాపర్, కాపర్ రాగి అంటాం. కాపర్ యొక్క సంకేతము సి వస్తుంది, కానీ కాపర్ యొక్క సింబల్ని మనం CU అని రాస్తాం. ఎందుకని? కాపర్ అనే మూలకము సంకేతాన్ని దాని యొక్క లాటిన్ పదమైన క్యూప్రమ్ నుండి తీసుకోబడింది, ఉద్భవించింది. పదకొండు మూలకాలను అనగా ఎన్ని మూలకాలు ఉన్నాయి ఈరోజు వరకు ఉన్న 100 మూలకాల సంఖ్య 118. 118 మూలకాలలో 11 మూలకాలు మాత్రం వాటి యొక్క లాటిన్ పదాల నుండి ఉద్భవించబడినటువంటి సంకేతాలు. 11 లాటిన్ నుంచి ఉద్భవించిన సంకేతాలు. అందులో భాగంగా ఒక అంశాన్ని, ఒక మూలకాన్ని గమనించాం. కాపర్ CU అన్నాం. కాపర్ CU క్యూప్రమ్. మనం చూసే బంగారం గోల్డ్, G ఉండాలి, కానీ అది RM అనే ఒక పదం నుండి ఉద్భవించింది. AU బంగారాన్ని AU అంటాం. మనం చూసే వెండి సిల్వర్ S ఉండాలి, కానీ అది అర్జెంటీనం అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అందుకే సిల్వర్ యొక్క సంకేతము AG. మనం వాడే ఇనుము ఐరన్ ఐ అన్న ఉండాలి, కానీ ఇనుము అన్నది ఫెర్రం అనే లాటిన్ పదము నుండి ఉద్భవించింది, కాబట్టి దాని సంకేతము FE. ఇనుము సంకేతము FE. కాపర్ సంకేతము CU, బంగారం సంకేతము AU, వెండి సంకేతము AG. పాదరసము
థర్మామీటర్లలో ఉపయోగించే ద్రవ పదార్థమైన పాదరసము మెర్క్యూరీ ఎం అని రాసి ఉండాలి కానీ ఇక్కడ పాదరసము హైడ్రార్జిరం అనే పదం నుండి ఉద్భవించింది కాబట్టి హెచ్జి గా పేర్కొంటాం లెడ్ ఎల్ ఉండాలి కానీ ఇది ప్లంబం అను అక్షరం నుండి అను పదము నుండి ఉద్భవించినటువంటిది బల్బులో వాడేటువంటి టంగ్స్టన్ అనే ఫిలమెంట్ అది వోల్ఫ్రమ్ టంగ్స్టన్ సింబల్ టీ ఉండాలి కానీ అది వోల్ఫ్రమ్ అను పదము నుండి ఉద్భవించింది కాబట్టి టంగ్స్టన్ సంకేతము డబ్ల్యూగా భావిస్తాం కాపర్ ఆరం అర్జెంటినం ఫెర్రం హైడ్రాజిరం ప్లంబం వోల్ఫ్రమ్ మనం ఇక్కడే పొటాషియం అంటే పి ఉండాలి కానీ కాలియం పొటాషియం కాలియం చెప్పుకుంటాం తర్వాత రాగి యాంటీమోనీ టిన్ అండ్ యాంటీమోనీ స్టిబియం అండ్ స్టానం అను రెండు అక్షరాల చేత రెండు పదాల చేత సో ఈ విధంగా దాదాపు 11 మూలకాలను మనం లాటిన్ పదాల నుండి సంకేతాలను తీసుకోవడం జరిగింది ఇక్కడ కనిపించిన కాపర్ ఆరం సిల్వర్ ఇనుము మెర్క్యూరీ లెడ్ వోల్ఫ్రమ్ పొటాషియం స్టిబియం స్టానం అలాగే మరొక మూలకము సోడియం మనం ఉప్పులో ఉన్న సోడియం క్లోరైడ్ ఉప్పు ఫార్ములా సోడియం క్లోరైడ్ సోడియం అను మూలకాన్ని ఎస్తో కాకుండా ఎన్ఏ అక్షరం చేత సూచిస్తాం సో మనకి ఇక్కడ అర్థం కావలసిన అంశం మూలకాలు సంకేతాలు ఉండాలి ఆ సంకేతాలు ఒకటి లేదా రెండు అక్షరాల చేత ఉండాలి ఒకటి అక్షరం అయితే క్యాపిటల్ లెటర్లో ఉండాలి స్మాల్ అక్షరం రెండు అక్షరాల చేత సూచించాల్సి వస్తే క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్ ఉండాలి 11 మూలకాలను మాత్రం వాటి యొక్క లాటిన్ పదాల నుండి తీసుకోవడం జరిగింది అవే రాగి బంగారము వెండి ఇనుము సోడియం పాదరసము లాంటివి 11 మూలకాలు మూలకాల గురించి వివరణలో భాగంగా సంకేతాల గురించి చెప్పాం హైడ్రోజన్ అన్నప్పుడు హెచ్ అని రాశాం కానీ ఈ సంకేతాలు రాసేటప్పుడు హైడ్రోజన్ ఒక నీరు మనం సాధారణంగా ప్రతిరోజు నీటి మీద ఆధారపడి అనేక పనులు చేస్తున్నాం నీరు లేని మానవ జీవితాన్ని ఊహించడం కష్టం నీటి యొక్క రసాయన ఫార్ములా H2O హైడ్రోజన్ మోనాక్సైడ్ అని అంటాం నీటి యొక్క సాధారణ ఫార్ములా H2O హైడ్రోజన్ మోనాక్సైడ్ ఇందులో కనుక మనం గమనిస్తే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండు మూలకాలు ఉన్నాయి దీనిని మనం సంయోగ పదార్థంగా భావించవచ్చు రెండు మూలక పరమాణువుల కలయిక వల్ల ఏర్పడింది కానీ ఇక్కడ నా ఉద్దేశం ఒక మూలకము రెండవ మూలకముతో సంయోగము చెంది ఒక సమ్మేళనాన్ని ఏర్పరిచింది అందులో రాసేటప్పుడు హైడ్రోజన్ మోనాక్సైడ్ అన్నప్పుడు హెచ్కు బదులుగా H2 అని రాయడం జరిగింది ఇదే నీటిని చర్య రూపంలో రాస్తే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ వాటర్ అంటే నీటిలోని రెండు ప్రధానమైన మూలకాలు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లు మనము నీటి విద్యుత్ విశ్లేషణలో నీరును వేడి చేసి నీటిని గుండా విద్యుత్ ప్రవహింప చేసినప్పుడు అది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మూలకాలుగా విడగొట్టబడుతుంది అని విన్నాం అంటే నీటిలోని అనుఘటకాలు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను సంకేత రూపంలో రాసినప్పుడు H2 అండ్ O2గా రాశాం మనం చెప్పుకున్నప్పుడు హెచ్ అండ్ ఓ అనుకున్నాం రాసేటప్పుడు H2 అండ్ O2గా రాశాం ఎందుకనగా మూలక పరమాణువులన్నీ అనేక మూలక పరమాణువులు చెప్పుకున్న 118 మూలక పరమాణువులో జడవాయువులు మినహా ఇనర్ట్ గ్యాసెస్ ఐడియల్ గ్యాసెస్ నోబుల్ గ్యాసెస్ జీరో గ్రూప్ మూలకాలు ఈ మూలకాలు జడవాయువులు అంటాం ఆదర్శ వాయువులు అంటాం సింపుల్గా ఇవి మాత్రమే మూలకాలన్నింటిలో స్థిరమైనవిగా ఉంటాయి ఎలాంటి చర్యలలో పాల్గొనవు ఒక పట్టణంలో గ్రామంలో నగరంలో ధనికుడి వలె మూలకాలలో చర్యలలో పాల్గొననటువంటి మూలకాలే జడవాయువులు ఎలాంటి చర్యలలో పాల్గొనని వాయువులు మూలకాలు జడవాయువులు అంటాం హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రాడాన్లను ఏమంటాం క్రిప్టాన్ జీనాన్ రాడాన్లను ఆదర్శ వాయువులు అంటారు ఒకటి హీలియం
రెండు నియాన్, మూడు ఆర్గాన్, నాలుగు క్రిప్టాన్, ఐదు జీనాన్, ఆరు రాడాన్. వీటిని జడవాయువులు అంటారు. జడవాయువులు లేదా ఆదర్శ వాయువులు, చర్యలలో పాల్గొనని మూలకాలు, స్థిరమైన మూలకాలు. ఇవి కాకుండా మిగిలిన మూలకాలన్నీ కూడా చర్యలలో పాల్గొనకుండా ఉండలేవు. ఎందుకనగా అవి అస్థిరమైనవి. జడవాయువుల వలె స్థిరత్వాన్ని పొందడానికి ప్రతి మూలకము ఇతర మూలకాలతో చర్య పొందుతుంది. అందులో భాగంగా హైడ్రోజన్ అనే ఒక మూలకము మరొక హైడ్రోజన్ చేత జతకట్టి హైడ్రోజన్ అనే ఒక అణువును ఏర్పరిచింది. ఒక హైడ్రోజన్ మూలక పరమాణువు మరొక హైడ్రోజన్ మూలక పరమాణువు చేత సంయోగము చెంది హైడ్రోజన్ అణువును ఏర్పరిచింది. అస్థిరత్వాన్ని పోగొట్టుకోవడం కోసం ఒక హైడ్రోజన్ పరమాణువు మరొక హైడ్రోజన్ పరమాణువు చేత సంయోగము చెంది హైడ్రోజన్ అణువుగా మారి స్థిరత్వాన్ని పొందింది.